హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ లైక్ స్వాతి. ఈ వీడియోలో నేను మీకు విశాఖ నుంచి ద్వారకా తిరుమలకి మా ప్రయాణం ఏ విధంగా సాగిందో, ఇంకా ఆ ద్వారకా తిరుమల యొక్క విశేషాలను మీతో పంచుకోబోతున్నానండి. విశాఖపట్నం నుంచి మనం ద్వారకా తిరుమలకి వెళ్ళాలి అంటే ముందుగా ఏలూరు చేరుకుని అక్కడి నుంచి మనము బస్సులో వెళ్ళొచ్చు, లేకపోతే రాజమండ్రి వరకు వెళ్ళి అక్కడి నుంచి కూడా బస్సులో వెళ్ళొచ్చు. కానీ మేము ఒకరోజు ముందుగానే మా బంధువుల ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మేము ద్వారకా తిరుమలకి వెళ్ళబోతున్నాము. ఏదైనా మనం ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాము అంటే ఆ పుణ్యక్షేత్రం గురించి కొంచెం తెలుసుకుంటే మనం అక్కడికి వెళ్ళాక ఆ ప్రదేశం యొక్క గొప్పతనాన్ని కలరా చూసినట్టు ఉంటుంది, ఇంకా ఆస్వాదించినట్టు ఉంటుంది. అయితే ద్వారకా తిరుమల గురించి నాకు తెలిసిన కొన్ని విశేషాలు నేను మీతో పంచుకోబోతున్నాను. ఆంధ్రప్రదేశ్ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక గ్రామం అండి ఈ ద్వారకా తిరుమల. ఏలూరు నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏలూరు నుంచి ద్వారకా తిరుమలకు 3 బస్ రూట్లు ఉన్నాయండి. అది వయా భీమడోలు, లేదా వయా తడికలపూడి, లేకపోతే ఇంకా వయా దెందులూరు. ఇక్కడ మనం భీమడోలు వరకు చేరుకున్నాం అనుకోండి, అక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ద్వారకా తిరుమల. మేము ముందుగానే మా బంధువుల ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి భీమడోలు వెళ్ళామండి. భీమడోలు నుంచి 15 కిలోమీటర్లు ఉంటుందండి ద్వారకా తిరుమల. భీమడోలు నుంచి ద్వారకా తిరుమలకి డైరెక్ట్ బస్సులు ఉంటాయండి, లేకపోతే మనం ఆటో కూడా కట్టించుకుని వెళ్ళొచ్చు. సుమారు ఒక 30 నిమిషాల ప్రయాణం తర్వాత మనకి ద్వారకా తిరుమల కనిపిస్తుందండి. ఇదిగోండి, మేము ద్వారకా తిరుమల చేరుకున్నాము. గరుడ దేవుడు కనిపించారు. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా మనం చేసుకోబోతున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి కుడివైపుకు తిరిగాక స్వామివారి యొక్క ఆలయం ముఖద్వారం కనిపించింది. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మనకి ముందుగా కేశకండనశాల కనిపిస్తుందండి. కేశకండనశాల దగ్గర మొక్కులు తీర్చుకున్న వాళ్ళు మొక్కులు తీర్చుకున్న తర్వాత ఇక్కడే స్నానాలు అవి చేసి చక్కగా దైవదర్శనానికి వెళ్ళొచ్చు. మనం ముందుగా ఏం ప్లాన్స్ చేసుకోకపోయినా సరే, అంటే హోటల్ రూమ్స్ తీసుకోవడమో లేకపోతే ఏదైనా గెస్ట్ రూమ్లు తీసుకోవడం లాంటి ప్లానింగ్ లేకపోయినా సరే, ఇక్కడికి వచ్చి చక్కగా స్నానాలు అవి చేసి ఇక్కడే క్లోక్ రూమ్స్ గట్రా ఉంటాయి, కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ కూడా క్లోక్ రూమ్లో సామాన్లు అవి పెట్టి మనం దైవదర్శనానికి వెళ్ళొచ్చు. ఇదిగోండి, మా అబ్బాయి ముక్కు కూడా తీర్చేస్తున్నాము. అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఆలయ గోపురాలు కనిపిస్తున్నాయి చూడండి. ఇంకా ఈ ఆలయం యొక్క చరిత్రలోకి వెళ్తే, స్వయంభూగా ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుంచి వెలికి తీసిన ద్వారకా అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారకా తిరుమల అని పేరు వచ్చిందటండి. సుదర్శన క్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశారంట, కనుక ఈ ముని ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై ఉన్నారు. మూల విరాట్టు దక్షిణాముఖంగా ఉండటం కూడా అరుదుగా జరిగే విషయం అంట. పెద్ద తిరుపతితో తీర్చుకోవలసిన మొక్కును చిన్న తిరుపతిలో తీర్చుకుంటే అదే ఫలితం ఉంటుంది. కానీ చిన్న తిరుపతిలో మొక్కుకున్న మొక్కును చిన్న తిరుపతిలోనే తీసుకోవాలి, లేకపోతే ఇక్కడ స్వామికి కోపం వస్తుందని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. ఒకే విమాన శిఖరం కింద 2 విగ్రహములు ఉండటం ఇక్కడ దేవాలయం యొక్క విశిష్టత. చూడండి, ఈ ఫోటోలో చూపించిన విధంగా ఇక్కడ 2 మూర్తులు ఉంటాయి. ఒక విగ్రహం సంపూర్ణమైనది, రెండవది స్వామి యొక్క పై భాగము మాత్రమే కనిపించు అర్ధ విగ్రహం. ఇక్కడ ఇంకో కథ కూడా ఇక్కడ ప్రాచుర్యంలో ఉందండి. ద్వారకుడు అనే బ్రాహ్మణుడు, అతని భార్య సునంద జీవితాంతము తిరుపతి వెళ్ళి ప్రతి ఏటా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని మొక్కుకుంటుందంట. అయితే అతని ముసలితనం వల్ల ప్రతి సంవత్సరం అంత దూరం ప్రయాణం చేయడం కష్టం కావడం వల్ల స్వామివారే ఇక్కడ వెలిసారని, ఆ ద్వారకుని పేరిటే ద్వారకా తిరుమల అని పేరు వచ్చిందని కూడా ఇక్కడ భావిస్తారండి. ఇక్కడ మీరు చూస్తున్నదంతా కొత్తగా కట్టించారండి. ఇదంతాను ఆలయ గోపురము, ఇంకా ఇక్కడ ఉన్న ఆలయ మండపం చాలా అందంగా ఉందండి.
ఇంకా మీరు ఇక్కడ బస చేయాలి అంటే పద్మావతి అతిథి గృహము, ఆండాల్ అతిథి గృహము, రాణి చిన్నమయ్య గారి అతిథి సత్రము, ఇంకా సీతా నిలయం, ఇంకా టీటీడీ వారి అతిథి గృహం కూడా ఉన్నాయండి. దేవాలయము లోపలికి మనం సెల్ ఫోన్లు కానీ కెమెరాలు కానీ తీసుకెళ్ళకూడదు. అందుకే మేము మా యొక్క ప్రయాణాన్ని ఇంతవరకే చూపించగలిగాము. దర్శనం అంతా మాకు బాగా జరిగిందండి. కార్తీక మాసం వల్ల కొద్దిగా జనం యొక్క తాకిడి ఎక్కువగానే ఉంది. దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. ఇక్కడ మీరు చూసేదంతా షాపింగ్ కాంప్లెక్సెస్. ఇక్కడ చూసారా, గౌరమ్మ, వినాయకుడు చిన్న చిన్నగా ఉన్నాయి కదా, వీటిని మనము పూజ గదిలో పెట్టుకుని పూజ చేసుకుంటే మంచిదంట. మేము తీసుకున్నామండి. ఇంకా మనం ఏ తీర్థయాత్రకి వెళ్ళినా గాజులు ఖచ్చితంగా కొనుక్కోవాలి, ముఖ్యంగా ఆడవాళ్ళు. ఎందుకంటే గాజులు, యాత్రకు సంబంధించిన గాజులు మనము పూజ దగ్గర పెట్టి తర్వాత ఖచ్చితంగా మనం వేసుకోవాలంట. కానీ రేట్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న అన్నదానము చాలా రుచిగా ఉంటుంది అని చెప్పారండి చాలామంది. కానీ మేము మా దర్శనాలు అయ్యేసరికి చాలా టైం పట్టింది. ఇంకా మేము ఇంకా భోజనం చేసి మళ్ళీ ఇంకా తిరుగు ప్రయాణం చేయాలంటే టైం పడుతుందని ఇంకా మేము భోజనం చేయకుండానే వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. కంప్లీటెడ్ దర్శనం. దేవుడి దయ వల్ల భగవంతుడి యొక్క దర్శనం చాలా బాగా జరిగింది. వాతావరణం కూడా బాగా అనుకూలించింది. ఓం నమో నారాయణాయ. గోయింగ్ బ్యాక్ టు హోమ్. బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. రిటర్న్లో మేము ఏలూరికి ఆర్టీసీ బస్సులో బయలుదేరామండి. ఏలూరికి బస్సులు చాలా ఉంటాయి. ఇవి దెందులూరు పైనుంచి వెళ్తున్నాయి. కాకపోతే రోడ్లు మాత్రం చాలా గతుకులుగా ఉన్నాయి. ఏలూరు చేరుకున్నాక మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి కాబట్టి ఇంకా నో ప్రాబ్లం అండి. ఓకే అండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో నారాయణాయ.